దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైడ్రాతో హైడ్రామా చేస్తుందని చెప్పడం సిగ్గుచేటని హైదరాబాద్ లోని దుర్గం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు హైడ్రా నోటీసులు ఇస్తే ప్రభాకర్ రెడ్డి హైరాణ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలిపారు. హరీష్ రావు డ్రామాలు షురూ చేశారని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అక్కంపల్లి బాల నర్సాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలుయాదవ్, మాజీ సర్పంచ్ పెరిక మధు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మెర శ్రీధర్, బాల్తె వెంకటేశ్, ఎల్లనగారి సురేందర్ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హైడ్రాతో హైడ్రామా చేస్తుండ్రు. హైడ్రాతో హైడ్రామా కాదు ప్రభాకర్ రెడ్డి గారు, మీరు హైడ్రాతో హైరాణ అవుతున్నారు. ఎందుకంటే దుర్గం చెరువులో హైదరాబాద్లో మీరు నిర్మించినటువంటి మీ క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉన్నదో దానికి నోటీసులు రాగానే మీరు హైరాణ అవుతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే హైదరాబాద్లో హైడ్రాతో కబ్జా చేసిన గుంటలు కానీ చెరువులు కానీ నాలాలు కానీ కబ్జా చేసిన వాటిపైన చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది, ప్రభుత్వము ప్రజలలో నాటకపోతుందని చెప్పేసి దురుద్దేశంతో ఈరోజు కౌశిక్ రెడ్డి అనే శాసనసభ్యుడితోటి అతని చిల్లర మాటలతోటి ఈరోజు రచ్చ చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఈ తెలంగాణ తీసుకొచ్చిన మేము, మాకు బాధ్యత ఉన్నది, తెలంగాణ మీద బాధ్యత ఉన్నది, మేము అభివృద్ధి చేసినామని మాట్లాడుతున్నారు. అయ్యా, తెలంగాణ తెచ్చింది నువ్వు కాదు, 4 కోట్ల మంది ప్రజలు ఈ తెలంగాణ కావాలని ఆకాంక్షించి కొట్లాడినారు. దాంట్లో కొట్లాడిన దాంట్లో మేము కూడా భాగస్వాములైనాం. ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలుపుతా ఉన్నాం. మీరు ఒక్కటే మీరు బాధ్యత గురించి మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని. మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టింది మీరు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు వేసింది పోయి మీరు ప్రాజెక్టుల పేరుతోటి చెరువుల కబ్జాల పేరుతోటి డ్రామాలు సురు చేసింది మీరు కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మళ్ళా మీరు కొత్తగా డ్రామా వ్యవస్థలు సురు చేసినారు, ఉద్యమం సమయంలో ఏ విధంగానైతే ప్రజలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు చేసినారో ఈ రోజు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2014 నుంచి మొదలు పెడితే 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో జాయిన్ చేసుకున్నది వాస్తవం కాదా? పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఒక్కటే దృష్టిలో పెట్టుకొని మా పనిచేయండి. పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కుక్క దింపిన ఇస్తారాగలాగా చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిర్రో, ఆ ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని సంక్షేమంని దృష్టిలో పెట్టుకొని వారి కోసమే కష్టపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులకు కూడా రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి మీరు చిల్లర రాజకీయాలు తెరలేదు. ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మిమ్మల్ని బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు.